పెన్డ్రైవ్ బూటబుల్ పెన్డ్రైవ్ గా ఏ విధంగా చేయాలో చెప్పబోతుంది. దానికోసం ముందుగా బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి పవర్ ఐఎస్ఓ అని టైప్ చేయండి. డౌన్లోడ్ పవర్ ఐఎస్ఓ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు 64 బిట్ అయితే 64, 32 అయితే 32 బిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, ఈ బిట్ అనేది మీ ఓఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు కంప్యూటర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. తర్వాత ఐఏపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టి, తర్వాత ఇక్కడ యాంటీవైరస్ అయితే సజెస్ట్ చేస్తుంది. నాకైతే యాంటీవైరస్ అవసరం లేదు, డిక్లైన్ చేశాను. తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయితే అయిపోయింది. తర్వాత పవర్ ఐఎస్ఓ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. మనం రీసెంట్గా ఏదైతే మనం ఇన్స్టాల్ చేసాం అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత, నేనైతే ట్రయల్ వర్షన్ యూజ్ చేస్తున్నాను. దాని గురించి ఈ విధంగా మనకి కౌంటింగ్ అయితే వస్తుంది. కంటిన్యూ ట్రయల్ వర్షన్ అని ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి, తర్వాత క్రియేట్ బూటబుల్ యూఎస్బీ డ్రైవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఓకే అని అడుగుతుంది. తర్వాత కంటిన్యూ ట్రయల్ వర్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇమేజ్ ఫైల్ అనేది మీరు డిఫాల్ట్గా ఎక్కడైతే పాత సెలెక్ట్ చేశారో, కాపీ చేశారో, ఆ పాత అనేది ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన కంప్యూటర్లో డౌన్లోడ్ చేసి ఏదైతే ఫైల్ ఉంచుకుంటామో ఆ ఫైల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 16 GB అయితే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకొని ఉంచాల్సి వస్తుంది. అందులో డేటా ఏమైనా ఉంటే మీరు ముందుగానే ఎక్కడికైనా కాపీ చేసుకొని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది డివైస్ అనేది కంప్లీట్గా ఫార్మాట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఓఎస్ యొక్క ఫైల్ ఎక్కడ ఉందో వెతికి ఆ ఫైల్ని మనం ఇక్కడ బ్రౌజ్ చేసుకుని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడ డెస్టినేషన్ యూఎస్బీ డ్రైవ్ అనే ప్లేస్లో మనం పెన్ డ్రైవ్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇది ఫైల్ సిస్టమ్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వార్నింగ్ అయితే వచ్చింది కదా. ఈ విధంగా పెన్ డ్రైవ్ అనేది కంప్లీట్లీ ఫార్మాట్ అవుతుంది. దానికోసం మీరు ముందుగానే మీ యొక్క డేటా ఏమన్నా పర్సనల్ డేటా ఉంటే దాన్ని మీరు కాపీ చేసుకొని బిఫోర్ అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది మినిమం ఒక 20-15 మినిట్స్ అయితే పడుతుంది. ఈ విధంగా అయిన తర్వాత, ఈ ప్రాసెస్ కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఏ సిస్టంలో అయితే ఓఎస్ వేయాలనుకుంటున్నారో ఆ సిస్టమ్కి మనం పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బయోస్లోకి వెళ్ళి మనం బూటబుల్ డివైస్ సెలెక్ట్ చేసుకొని మనం ఫార్మాట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చాలా ఈజీగా చేయొచ్చు మనం పెన్ డ్రైవ్ అనేది, బూటబుల్ పెన్ డ్రైవ్గా ఈ విధంగా చాలా సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ఓఎస్ వేయడంలో అంటే ఒక్కొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఒక్కలా ఉంటుంది. అంటే పాత సిస్టమ్స్ అయితే మనకి ఇందులో 2 టైప్ ఆప్స్ ఉంటాయి. లెగసీ అనేది ఓల్డ్ వెసన్, అండ్ యూఈఎఫ్ అనేది న్యూ వెసన్. లెగసీ అనేది జీపీఎస్ సపోర్ట్ చేస్తుంది, యూఈఎఫ్ అనేది జీపీటీ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది. దాని గురించి మీకు అంటే ఏ ఫార్మాట్ అయితే యూజ్ చేయాలో దాని గురించి చెప్పాలనుకుంటే నేను ఇంకొక వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. దాన్ని మీరు ఆ వీడియో వాచ్ చేసినట్లయితే మీకు లెగసీ సిస్టంలో ఓఎస్ ఏ విధంగా వేయాలి, యూఈఎఫ్ఐ సిస్టంలో ఓఎస్ ఏ విధంగా వేయాలో చెప్పబోతాను. దానికోసం మీరు ఆ వీడియో అయితే చూడాల్సి ఉంటుంది. దీనికి ఇంకా మినిమం 9 మినిట్స్ అలా పడుతుందని చెప్పి మన టైం రిమైనింగ్ అయితే షో చేస్తుంది. ఈ విధంగా కంప్లీట్లీ అయిపోయిన తర్వాత మనకి డెస్టినేషన్ కంప్యూటర్ కనెక్ట్ చేసి మనం ఓఎస్ అనేది వేయాల్సి ఉంటుంది.
వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు నా యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి, అంటే బయోస్ సంబంధించి, తర్వాత ఓఎస్ గురించి, తర్వాత కంప్యూటర్ ఎలా రీసెట్ చేయాలి, తర్వాత కంప్యూటర్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి, తర్వాత ఫార్మట్ ఏ విధంగా చేయాలి, మరిన్ని వీడియోలు నేను తదుపరి వీడియోలు చేయబోతున్నాను. కావున దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నా తదుపరి వీడియోలు అయితే వాచ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.